So happy to see you. Thank you, sir. Thank you so much. Green low. మెరిసిపోతున్నావు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. మీరు ఏం తగ్గలేదు. మురళి, సో ఎలా స్టార్ట్ అయింది నీ ప్రస్థానం? ఫస్ట్ టైం ఆడిషన్ ఇచ్చింది రామ్ గోపాలవరం గారి దగ్గర షాక్ సినిమాకి. నువ్వు మటుకు ఫ్యూచర్లో ఎప్పుడు గెడ్డం తీయమాక గెడ్డమే నీ లుక్ చాలా బాగుంది అన్నారు. ఇంకా అక్కడి నుంచి అలా కంటిన్యూ అన్నా. అంటే అంతే ఉందా, ఇంతవరకు పెరిగితే ట్రిమ్ చేస్తా. సో ఉమాజీ సార్, సో అడ్వకేట్, సో అక్కడి నుంచి మొదలయ్యి ఎలాగే నటనలోకి? సార్ అన్ఎక్స్పెక్టెడ్ సార్, కేర్ ఆఫ్ కన్సర్పాలెం సినిమా ఉంది. గ్రేట్ ఫిల్మ్, గ్రేట్ ఫిల్మ్. నాకు మాత్రం ఇది కలలా ఉంది సార్. అంతేగా అంతేగా. అంటే గబుకుని ఎవరన్నా తట్టి లేపుతారేమో, నిద్రలే అంటారేమో అని అనుకుంటున్నాను అప్పుడు. ఐఎమ్ ఫీలింగ్ దట్. గ్రేట్ గ్రేట్ గ్రేట్. మళ్ళీ చాలా రోజులు ఒకటి అడగాలనుకున్నాను సార్. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్గా చేస్తారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేస్తారు, హీరోగా చేస్తారు, ప్రొడ్యూస్ కూడా చేస్తారు. ఏ క్రాఫ్ట్ వదిలిపెట్టలేదు మీరు, ఇంకేమైనా మిగిలింది ఉందా క్రాఫ్ట్? డైరెక్షన్, డైరెక్షన్ అది ఒకటి ఉంది. తొందరలోనే బ్రేకింగ్ న్యూస్ చేయబోతున్నాను. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్. ఏంటి వేషం? పవర్ఫుల్ బాస్. ఒక్కసారి చెప్తే నేను ఆ క్యారెక్టర్ రోల్ చెప్పొచ్చా చెప్పకూడదు అని నాకు తెలియదు. లేదు చెప్పొచ్చండి, బట్ ఆ క్యారెక్టర్ తీసేస్తారు పర్వాలేదు. కట్ చేస్తే, కట్ చేస్తే టెల్ ది స్టోరీ ఆఫ్ రిక్కీ. అంటే ఒక మనిషికి లస్ట్, జెలసీ ఇవన్నీ ఎమోషన్స్ టేక్ ఓవర్ చేసేటప్పుడు ఒక మనిషి ఎక్కడి వరకు వెళ్తాడు? లుక్స్ ఇంట్రెస్టింగ్, ఆల్ ది బెస్ట్. ఒక మనిషికి లస్ట్ వచ్చి, అది నువ్వు చెప్పి అదే రకీ అలా లాగుద్ది. కేజీఎఫ్ 2. ఈ చిత్రంలో సంజయ్ దత్ పాత్ర పేరేమిటి? అదేరా, అదేరానా, అదేరానా, అలా గుర్తుపెట్టు, అదేరా. వైలెన్స్, వైలెన్స్, వైలెన్స్. ఐ డోంట్ లైక్, బట్ వైలెన్స్ లైక్స్ మీ. ఐ కాంట్ అవాయిడ్, ఐ కాంట్ అవాయిడ్. వావ్, బాగా చెప్పినందుకు థ్యాంక్ యూ. ఎంత మంచి లక్కు. ఓ ఏంటదిలో ఊతపదం నాకు అవి అన్ని తెలిసిపోతాయి, అంతే తెలిసిపోతాయి, అంతే. తొలిసారి తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేసిన నాటి ఐఏఎస్ అధికారి పేరేమిటి? పాస్, నేనే పాస్ చెప్పాను. వదల బొమ్మాలి, వదల. అదేం చెప్పది? Ha ha ha.